హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఎస్ఆర్ వెంకట జనార్దన్ రెడ్డి, కడప జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రుద్రూరు మండలం కల్లూరులో పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా యూట్యూబ్ వీడియో తయారు చేస్తున్నాను. ఈ యూట్యూబ్ వీడియో నూతన విద్యా విధానం 2020 మీద చేస్తున్నాను. మనందరికీ తెలిసినట్లు భారతదేశంలో చివరి విద్యా విధానం 1986 అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అధ్యక్షతన జరిగింది. అప్పుడు దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖను హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్గా పిలవడము, 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లల్ని మాత్రమే స్కూల్లో చేర్చుకోవడము, తర్వాత 10వ తరగతి వరకు స్కూలింగు, తర్వాత ఇంటర్మీడియట్ విద్య, ఇలా ఉన్నది విద్యా వ్యవస్థ. ఇప్పుడు దాని రూపురేఖలు మార్చారు. దీనికోసం అనేక దఫాలు, అనేక పేరెంట్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు అనేక దఫాలు విజ్ఞప్తులు చేయడం జరిగింది. ప్రపంచం మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ వచ్చినా కానీ ఇప్పటికీ భారతదేశంలో సాంప్రదాయమైనటువంటి కోర్సులే చేస్తున్నారు. ఒక విద్యార్థి స్కూల్ మధ్యలో 8వ తరగతిలో కానీ 9లో కానీ 10లో కానీ బడి మానేస్తే అతనికి ఏ విధమైనటువంటి వృత్తి నైపుణ్యాలు లేవు. దీన్ని మార్చాలి అని అనేక దఫాలు విన్నపించుకుంటే 2014 మేము అధికారంలోకి వస్తే నూతన విద్యా విధానాన్ని తీసుకొని వస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పడం, అన్నట్లుగానే వాళ్ళు అధికారంలోకి రావడం, 2015 ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం నూతన విద్యా విధానం మీద. ఆ కమిటీ దేశం నలుమూలలా తిరిగి పెక్కు సూచనలు తీసుకొని నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నో సంవత్సరాలుగా మనము విద్యా విధానం అంటే గనక 10+2 10వ తరగతి వరకు స్కూలింగు, ఇంటర్మీడియట్ విద్య, తర్వాత ఉన్నత విద్యను, గ్రాడ్యుయేషన్ అయితే గనక సాంప్రదాయ గ్రాడ్యుయేషన్ అయితే కనుక 3 ఏళ్ళు, టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అయితే కనుక 4 ఏళ్ళు, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఉన్నది మన విద్యా వ్యవస్థ స్థూలంగా. దాన్ని ఇప్పుడు మార్చారు. ఎలా మార్చారంటే, మొన్నటి వరకు ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని పొడిగించి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేశారు. ప్లస్ 5 ఏళ్ళు నిండితేనే పాఠశాలల్లో నమోదును ఇప్పుడు 3 ఏళ్ళు నిండితే పాఠశాలల్లో ఖచ్చితంగా విద్యార్థిని నమోదు చేయాల్సిందే. అంటే పేరెంట్ కమిటీలు చాలా రోజుల నుంచి సూచిస్తున్నట్లు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని చట్టబద్ధంగా విద్యా విధానంలో ఈ నూతన విద్యా విధానం తీసుకొని వచ్చింది. సో ఇక మీదట మన డైట్ కాలేజీలలో, బీఎడ్ కాలేజీలలో, ఐఏఎస్సీలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం, ఉపాధ్యాయులము, ఛాత్రోపాధ్యాయులము. సో మనకు కూడా ఇప్పుడున్నటువంటి టీచర్స్కి కూడా త్వరలో దీని మీద మనకు శిక్షణ కూడా ఉండబోతోంది. సో ఇప్పుడున్నటువంటి విద్యా విధానాన్ని 4 అంచెలుగా వీళ్ళు డివైడ్ చేశారు. 5+3+3+4. సో మొదటి 5 సంవత్సరాల్లో ప్రీ ప్రైమరీ 3 ఏళ్ళని యాడ్ చేసి 3 ఏళ్ళు నిండినటువంటి పిల్లాన్ని తీసుకొని ఫస్ట్ 3 సంవత్సరాలు బేసిక్స్ నేర్పిస్తారు. తర్వాత 2 ఏళ్ళు 1వ తరగతి, 2వ తరగతిని బోధిస్తారు. తర్వాత ఉన్నటువంటి 3 ఏళ్ళలో 3, 4, 5 తరగతులు బోధిస్తారు. ఈ 5వ తరగతి వరకు 5+3, ఈ 5వ తరగతి వరకు పూర్తిగా బేసిక్స్ మీదనే విద్యా విధానం ఉండబోతోంది. అయితే ఇక్కడ హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే గనక, 2 ఏళ్ళ నుంచి మనం కోరుతున్నటువంటి అంగన్వాడీ బాలబడులను స్కూల్కి అటాచ్ చేయండి అని మనం కోరుతున్నటువంటి సమస్యను వాళ్ళు తీర్చేశారు. సో ఇక మీదట ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్కూలింగ్లో ఇంక్లూడ్ కాకపోతుంది అధికారికంగా. తర్వాత 3 ఏళ్ళు, ఈ తర్వాత 3 ఏళ్ళలో విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొని వచ్చారు. తర్వాత 3 ఏళ్ళు 6, 7, 8 తరగతులు. ఈ 6, 7, 8 తరగతిలో ఇప్పుడున్నటువంటి సిలబస్ను మరికొంచెం తగ్గించి విద్యార్థికి ఒకవేళ బడి మానేస్తే సమాజంలో బ్రతకడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించే విధంగా విద్యా విధానాన్ని, విద్యా కరికులంను డెవలప్ చేయబోతున్నారు. అంటే 6, 7, 8 తరగతుల్లో మనం పిల్లలకి ఇంటర్న్షిప్ లాంటివి చూస్తాం, ఫీల్డ్ వర్క్స్, ఇంటర్న్షిప్స్, ఉదాహరణకు కార్పెంటర్ పని, పెయింటింగ్ పని, ఎలక్ట్రీషియన్ పని లాంటి వాటిని కూడా ఈ కరికులంలో ఇంక్లూడ్ చేసి ఉపాధ్యాయుల చేత చెప్పించి ఫీల్డ్ వర్క్కు తీసుకుపోతారు. అంటే కనుక 6వ తరగతి నుంచి విద్యార్థి 8వ తరగతి వరకు సంవత్సరంలో, ఆ విద్యా సంవత్సరంలో కనీసం 10 నుంచి 20 రోజులు ఫీల్డ్ వర్క్ చేయబోతున్నాడు. సో ఇలాంటిది మనం పాశ్చాత్య విద్యా విధానంలో చూసాము, ఇండియాలో కూడా తీసుకొని రాబోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గనక, విద్యార్థి పొరపాటున బడి మానేస్తే గనక ఈ మధ్యలోపల అతనిలో ఏదో ఒక నైపుణ్యం పెంపొందిస్తే ఆ నైపుణ్యంతో జీవితంలో రాణించగలడనే ఉద్దేశంతో ఈ 3 ఏళ్ళను
తీసుకొని వచ్చారు. ఇక్కడనే పిల్లాడికి బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, కోడింగు, డీకోడింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కూడా చూచాయిగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని వాళ్ళు నిన్న చేసినటువంటి ప్రెస్ మీట్లో బ్రీఫ్ చేశారు. సో తర్వాత చివరి నాలుగేండ్లు నూతన విద్యా విధానంలో వాళ్ళు చెప్పినటువంటి చివరి నాలుగేండ్లు, సో ఇది వచ్చేసి 9, 10, 11, 12 తరగతులు. సో ఇక మీదట ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది ఉండదు, 12వ తరగతి వరకు స్కూలింగే. సో ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఏమవుతుంది, వాటిని తీసుకొని వచ్చి స్కూలింగ్లో కలుపుతారా, కలిపితే కనుక ఇక్కడ సర్వీస్ రూల్స్ మ్యాటర్స్ ఏంటి ఏపీలో అనేటువంటివి మనకు భవిష్యత్తులో తెలియబోతాయి. సో ఇక మీదటైతే కనుక ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉండదు, 11, 12 తరగతులుగా వాటిని పరిగణిస్తారు. సో స్కూల్లోనే 11, 12 తరగతులు కూడా అనుమతి మంజూరు చేస్తూ చేస్తారు. సో తర్వాత 3 ఏళ్ళు సాంప్రదాయ గ్రాడ్యుయేషను, 4 ఏళ్ళు టెక్నికల్ కోర్సు, తర్వాత ఉన్నటువంటి పిహెచ్డి ఎంఫిల్ను రద్దు చేశారు నూతన విద్యా విధానంలో. ఇక మీదట ఏ యూనివర్సిటీలో ఎంఫిల్ను ఆఫర్ చేయవు. సో ఇదండి సూక్ష్మంగా నూతన విద్యా విధానం మీద నాకున్నటువంటి కొంత అవగాహన. సో దీని మీద మరింత డీటెయిల్డ్గా ఇంకొక వీడియో చేయబోతున్నాను. అంతవరకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.